हाय हेलो वेलकम टू नेचुरल कल्याणी व्लॉग्स टुडे रेसिपी वच्चेसी मन की गोरुचिक्कुडु ई करी एला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूद्दाम। मुंदुगा दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स इला गोरुचिक्कुडुनि चिन्न चिन्नगा कट चेसुकोनि पेट्टुकोवाली। अदे विधंगा पच्चिमिर्ची आनियन कल्यामाकु कोत्तिमीर। इप्पुडु ई करी एला चेसुकोवालो चूद्दाम। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకోవాలి। ఇందులో కర్రీకి తగినంత ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకుందాం। ఇప్పుడు ఇందులో ఆనియన్ వేసుకుందాం। ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం। ఇప్పుడు ఇందులో కల్యమాకు ఓకే ఆనియన్ పచ్చిమిర్చి కల్యమాకు వేగింది కదా, ఇప్పుడు ఇందులో గోరుచిక్కుడిని యాడ్ చేసుకుందాం। ఒకసారి కలిపేసుకుందాం। పచ్చివాసన అంతా పోయేంత వరకు ఒక 10 నిమిషస్ మూత పెట్టేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం। ఒక 10 నిమిషస్ ఇలానే పెట్టేసుకోవాలి ప్లేట్ ని। ఇప్పుడు ప్లేట్ తీసి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం। కలిపేసుకుందాం। ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టేసుకుందాం। ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసుకొని కలుపుకోవాలి। ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టేసుకుందాం। ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచుకుందాం। ఇప్పుడు ప్లేట్ తీసి ఒకసారి కర్రీ చూసుకుందాం। ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాం। ఇప్పుడు ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ తీసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుందాం। కర్రీ రెడీ అయిపోయిందిగా। చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది। గోర్చికుడి కర్రీ రెడీ అయిపోయింది। ఈ కర్రీ చాలా మంచిగా ఉంటుందండి, హెల్త్ కూడా చాలా మంచిది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచి కర్రీ। సో మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।